Welcome back. Nizamabad jillalo danyam raitula andolanalu konasagutune unnayi. Gramallo danyam konugolu alasyam chestunnarani rice millerlu ishtanusaranga vyavaristunnarani raitulu roddekutunnaru. Manik Bandarlo ANDCC bank mundu roddupai raitulu baitayinchi andolana chesaru. 20 rojul nunchi danyam konugolu cheyadam ledani aavedana vyaktam chestunnaru. Marinta samachari correspondent Mahendra andistaru. Danyam konugolu cheyadam ledani ka gramallo raitulu andolanalu konasagutunna paristhiti kanapadutundi. Prastham manam Manik Bandar daggara unnam ikkada NDCC bank daggara kuda raitulu andolana chestunna paristhiti kanapadutundi. Raitulnu kuda prastham policelu kuda ikkada andolana chestunna raitulnu kuda varini pampistunna paristhiti kanapadutundi. Gata 20 rojulu nunchi kuda konugolu cheyapattaledani kuda raitulu andolana chendutunna paristhiti kanapadutundi. Ee nepathyamlo ikkada bankula vadda kuda bhariga policelu moharinchi kuda raitulu andolana chestunna raitulnu kuda pampistunna paristhiti kanapadutundi. Manatundi kontha raitulu andubatlo unnaru cheppandi ante enni rojulu nunchi vasavanga prabhutvam kuda konugolu cheyapadutundi kada meeku enni rojulu nunchi konugolu jaragadu oka 20-25 rojulu ayipoyindandi. 20-25 రోజులు అయింది. ఒక 7 లారీలు వచ్చని లారీలు వచ్చని 7 వచ్చని అంత దాంట్లో మళ్ళ లారీలు వస్తలేవు ప్లస్ అడ్లు ఎండిపోతున్నాయి మళ్ళ అక్కడైనాక బాడదాన్ లేదు మళ్ళ అక్కడైనాక ఇంత అంత తరగంట ఇప్పుడు ఆఫీసర్ వచ్చిండు ఇందాకనే మాట్లాడిండు మాకు అదే ప్రాబ్లం తోటి మేము ఇద రోడ్ ఎక్కినం తప్ప గానీ లేకపోతే మాకు వేరే ఉద్దేశం ఏం లేదండి లారీ రాలేవు 1 మంత్ అయిపోతుంది కోసి ఇప్పుడు ఎండకుంటాయి అడ్లు పేల లాగా అయిపోతున్నాయి దాని మీద తరుగు ఎక్కువ అడుగుతున్నారు అదే ప్రాబ్లం అంటే కొనుగోలు సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నాయి కొనుగోలు కేంద్రం పెట్టి 20 రోజుల నుంచి మాకు వచ్చింది వారం రోజుల క్రితమే మాకు లారీలు వచ్చినాయి గన్నీస్ వచ్చినాయి గన్నీస్ వచ్చి మా ఇవైనే 5 లారీలు పోయినాయి 5 లారీలల్లో మా అన్ని మొత్తం అక్కడ పెండింగ్ అని చెప్పేసి తరుగు తాళున్నదని చెప్పేసి మొత్తం 3-4 కిలోలు సంచి ఎంబట తీసుకుంటూ వారం రోజుల నుంచి మాకు ఇప్పటిదాకా లారీలే రాలేవు మొత్తం ఆపేశారు ఇంత తరుగు అయితే ఇస్తేనే మేము దించుకుంటాము లేకుంటే మాకు వద్దు అని చెప్పేసి పంపిస్తే 4 రైస్ మిల్లు తిరిగారు ఆసాములు ఒకరి నుంచి ఒకదానికి ఒక రైస్ మిల్ నుంచి ఒకదానికి పంపించిన 4 రైస్ మిల్లు తిరిగిన తర్వాత ఇప్పుడు నిన్న అన్లోడ్ అయిందని చెప్తున్నారు ఈ వారం రోజుల నుంచి మళ్ళీ ఒక లారీ లేదు ఒక గన్నీ బస్త లేదు మాకు మేము కోసి ఈ నెల నెలగుతుంది 10 రోజులు ఎండ పెట్టాము 20 రోజుల నుంచి కేంద్రం స్టార్ట్ అయింది కొనుగోలు కేంద్రము మాకు రైతులు ఇంత ఉంటాయి ఇప్పుడు వడగండ్లు వస్తున్నాయి వర్షాలు పడతాయి ఉన్న పంట వచ్చిన చేతికి వచ్చిన పంట ఉంత మొత్తము మళ్ళీ భూమి పాలైపోయే పరిస్థితి రైతు మొత్తం నష్ట పరిస్థితుల్లోనే ఉన్నది తరువు కూడా బాగా ఎక్కువ చేస్తున్నారు కొనుగోళ్ళు దానికి సంబంధించి అలా 2 కిలోలు నడుస్తున్నారు సార్ మేము ఒప్పుకొని అది కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఇస్తారు సార్ ఎక్స్ట్రా 5 కిలోలు 2 కిలోలు ఎక్స్ట్రా మేము రైతులం ఇస్తున్నాం సార్ 40 కిలోలు కొలిసి 40 కిలోలు జోకేది 42 కిలోలు ఇస్తున్నాం సార్ ఒక బ్యాగ్ ఎంబట అక్కడ రైస్ మిల్కు లోడు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇష్టమైన రీతిలో వాళ్ళ ఇష్టానుసారంగా కట్ చేస్తూ మాకు అకౌంట్లో డబ్బుల్లో కట్ చేస్తారు క్వింటల్గా ఎన్ని క్వింటాలు కట్ చేస్తారు అనేది కూడా మాకు అర్థం కావడం లేదు సార్ వాళ్ళ ఇష్టానుసారంగా చేస్తున్నారు దాన్ని కొంచెం అధికారులు గ్రహించి దాన్ని చర్య తీసుకొని మాకు ఇప్పటి నుంచి సంచులు వచ్చి మాకు కంట నడిపించి త్వరగా మాకు ధాన్యాన్ని కొనుగోలు చేయాలని మా యొక్క డిమాండ్ సార్ మేము ఒటేటిపల్లి గ్రామము మాక్లూర్ మండలము మాది అమ్రాజ్ సొసైటీ సార్ మాది ఒటేటిపల్లి గ్రామంలో ఇంతవరకు 10-20 రోజుల నుంచి మాకు కంట నడవడం లేదు సంచులు రావడం లేదు మాకు ఎలాంటి అధికారులు కూడా పట్టించుకోవడం లేదని మేము అందరము మా రైతులము గ్రామస్తులం రోజులందరము గ్రామస్తులమందరము రోడ్డు ఎక్కడం జరిగింది సార్ అక్కడి నుంచి మినిమం 8 కిలోమీటర్ల దూరంలో పాదయాత్ర చేస్తూ ఇక్కడ మా సమస్యను పరిష్కరించాలని అధికారులు రావాలని మేము రోడ్ ఎక్కడం జరిగింది సార్ ఈ లాక్డౌన్ టైంలో కూడా మేము ఒక ప్రాణాలకు తెగించి ఇక్కడికి రావడం సార్ అన్ని విధాలా నష్టపోతున్నాము కాబట్టి మాకు ఈ నష్టపరిహారము జరగకుండా మాకు కాపాడాలని మేము కోరుతున్నాం సార్ ఈ క్షేత్ర స్థాయిలో అధికారులు రైతుల దానికి సంబంధించి కూడా సమస్యలు పరిష్కరించి ధాన్యం దానికి సంబంధించి కొనుగోళ్ళు దానికి సంబంధించి కూడా చేపట్టాలని కూడా వారు కోరుతున్న పరిస్థితి కనబడుతుంది ఇది ప్రస్తుతం ధాన్యం కొనుగోళ్ళు దానికి సంబంధించి గ్రామాల్లో రైతులు చేస్తున్న ఆందోళన దానికి సంబంధించి అప్డేట్స్ గ్రామాల్లో రైతుల ఆందోళన నేపథ్యంలో ఇక్కడ పోలీసులు కూడా మోహరించి వారిని చెదరగొట్టి ఎక్కడికైనా వారి వారి ఏరియాలో కూడా పంపిస్తున్న పరిస్థితి కనబడుతుంది కెమెరా పర్సన్ రవిచరణ్తో మహేంద్ర టీవీ నిజం